అయిపోయింది. రాజేష్ గారిని నమ్మొద్దురా, పవన్ కళ్యాణ్ జన సైనిక్స్ మీరు నమ్మకండ్రా, ఆడు విశ్వాసం లేని కుక్కరావాడు, ఆడు ఎంతసేపు పక్కింటి కూడు మీదే పడతాడు కానీ ఇంట్లో పెట్టే కూడు కాడు నచ్చదరా అని ఎన్నిసార్లు చెప్పామురా మేము. ఏమైందాడు ఇప్పుడు మళ్ళీ ఇవాళ పోస్ట్ పెట్టాడు, పవన్ కళ్యాణ్ కన్నా జగన్ గారే వేరేట్లు బెటరు, చాలా మంచోడు. పవన్ కళ్యాణ్ కులాలు మతాలను అడ్డం పెట్టుకొని గొడవలు సృష్టించి ఇది చేసే అంత దుర్మార్గుడు ఇదేంటి అసలు మామూలుగా కాదనమాట ఆ పోస్టు. ఇంత త్వరగా వీడు మళ్ళీ తిరిగి తిన్నాకూడు కక్కుకొని మళ్ళీ దాన్నే తింటాడని మాకు తెలుసు, కానీ మరి ఇంత చండాలంగానా? ఏమీ లేదు, పీ గన్నవరం టికెట్ పోయింది, వీడికి తీసేశారు. ఇప్పుడు దాన్ని ఎలాగ పవన్ కళ్యాణ్ అక్కడ ఓడించాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే జగన్ గారే మళ్ళీ గెలుస్తారని చెప్పేసి వాడికి కూడా క్లియర్గా అర్థమైంది. సో జరిగిన డ్యామేజ్, వీడి గతంలో వాగిన వాగుడికి ఏదో ఒక ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా. అందుకనే నాకు తెలిసి సాయంత్రం రేపు తాడేపల్లి జగన్ గారిని కలవటానికో లేకపోతే ఎక్కడో చోట వెళ్ళి కండవయించుకొని మళ్ళీ చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని ఇంకా బండా బూతులు తిడటానికి మనోడు మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు. అసలు మనం చూడలేనటువంటి మంచి ఫీస్ట్ అన్నమాట కదా రేపటి నుంచి జనసేనకి టీడీపీకి. నాకు తెలిసైతే సరిపల్లి రాజశేఖర్ గారు పిఠాపురం, అది పిఠాపురమే కాబట్టి పక్కనే ఆ పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓట్లు చేల్చడం కోసమైనా సరే ఈడు ఏదో ఒకటి చేస్తాడు. గతంలో కూడా మాట్లాడాను నేను ఒక వీడియో, మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ని ఓడించడానికే మహాసేన రాజేష్ అనేవాడు కంకణం కట్టుకొని కూర్చున్నాడు. నామినేషన్ వేయకముందే నేను చెప్పా ఈ మాట, ఆడు అదే పని చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కులాలని మత్తల్ని వాడుకుంటాడని చెప్పి వీడికి ఇవ్వాలి అర్థమైందా ఈ కుక్కకి? ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ అదే పరిస్థితి కదా. ఇవాళ పిఠాపురంలో పోటీ చేయడానికి కూడా కారణం ఏంటి? కాపుల ఓట్లు, వాళ్ళ సొంత కులం ఏదైతే ఉందో కాపుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి కాపు పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఆ రకంగానే జనసేన పనిచేస్తుంది అక్కడ. ఇప్పుడు దీనికి వీడిని మొన్న ఎప్పుడో అన్నాడు అవినిగడ్డ క్యాంపెయిన్కి వచ్చేటప్పుడు పోస్ట్ పెట్టాడు, ఎన్నో నియోజకవర్గాలు మాకు అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు, కాకపోతే నన్ను అవమానిస్తారని చెప్పేసి నేను అనుకోలేదు అని. అంటే అక్కడ ఏంటంటే అవినిగడ్డ జనసేన, మచిలీపట్నం ఎంపీ జనసేన. సో ఈ జనసేన క్యాంపెయినింగ్కి వెళ్తుంటే, జనసేన కార్యకర్త అభ్యర్థులు క్యాంపెయినింగ్కి వెళ్తుంటే వీడికి మర్యాద ఇవ్వట్లేదంట. అంటే రెడ్ కార్పెట్ వేసి లేకపోతే పూలు జల్లి లేకపోతే ఇంకా భుజాల మీద ఎక్కించుకెళ్ళాలేమోయని వీడికి మర్యాద ఇవ్వట్లేదంట, పట్టించుకోవట్లేదని చెప్పేసి ఇప్పుడు విషం కక్కటం మొదలుపెట్టాడు. రెండు రోజులు నాకు తెలిసి రెండు రోజులు చంద్రబాబుని, పవన్, లోకేష్ని గట్టిగా వేసుకోబోతున్నాడు. పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ ఇప్పటి నుంచే మొదలు పెట్టాడంటే, ఈ పోస్ట్ పెట్టాడంటే వాడి చెంచా బ్యాచ్ ఎవడైతున్నాడు, వాడి పక్కన నుంచి ఉండే చెంచా బ్యాచ్, ఆ చెంచా బ్యాచ్తో జనసేన మీద, జనసేన నాయకుల మీద, పవన్ కళ్యాణ్ మీద, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, ఇక చిరంజీవిని మళ్ళీ ఇక 100 రూపాయలకి ఇచ్చి ఎవడెండలో పడుకోబెడతా, మీ పిల్లల్ని పడుకోబెట్టినట్టు అని అన్నాడు కదా, అది మళ్ళీ దాన్ని లైన్ చేస్తాడనమాట. అసలు మంచి పండుగ ఉంటుందన్నమాట ఈ 4 రోజుల్లో, అసలు ఏం తొందరపడద్దు. అయిపోయింది, రాజేష్ గారు టీడీపీకి, జనసేనకి, బీజేపీ కూటమికి అడ్డం తిరిగేశాడు. అసలు ఇందులో సందేహమే లేదు. ఒకటి డబ్బులు ఇవ్వకపోవటం వాడికి, రెండోది ఇచ్చిన టికెట్ ఏదైతే ఉందో టీడీపీ పీ గన్నవరం టికెట్ దాన్ని వెనక్కి తీసుకోవటం, అది వీడు చేసుకున్న స్వయం కృపరాదం, వీడు చేసుకున్నది తప్ప పార్టీలు ఏం చేసింది? పార్టీ టికెట్ ఇచ్చింది, వీడు నిలుపుకోవాలి. వీడు పార్టీ టికెట్ అనౌన్స్ చేయగానే సాయంత్రం లైవ్ పెట్టి చేసి నేను ఫోన్పే పెడతాను, స్కానర్ పెడతాను, నాకు డబ్బులు వేయండి, నేను పీ గన్నవరం వెళ్ళాలి, డీజిల్ డబ్బులు, తింటాకు డబ్బులు లేవని చెప్పి పడుకున్న బేవర్స్ అది వీడు. అలాంటి వాడికి టికెట్ ఎందుకు ఇస్తుంది ఏ రాజకీయ పార్టీ అయినా? అది నేను తీసి పక్కన పెట్టింది. కొన్ని వీడికి ఒక క్యాడర్ ఇచ్చిందంటే అది లేదు. ఇప్పుడు నుంచి మొన్నటి నుంచి చూస్తున్నాగా, వీడు టికెట్ ఇచ్చి పీ గన్నవరం వెళ్ళి 29వ తారీఖున మార్చి 29వ తారీఖు పీ గన్నవరం వెళ్ళిన దగ్గర నుంచి చూస్తున్నాం మనం. వీడి అనకమాలు ఎంతమంది లక్షల సైన్యం ఉన్నారు, ఎన్ని ఏంటి వేల మంది వీడి కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వీడి ఊహలకి, వీడి కథలకి, చెప్పేదానికి హద్దు పొద్దు ఏ ఉండదు.
కానీ రియాలిటీలోకి వచ్చేటప్పటికి బేవర్స్ బికార్ నా కొడుకు అనమాట. 10 మంది ఉండరు ఈ వెనకమాల. ఆ 10 మందినే ఈ వెనకమాల తిరిగే 10 మందే సెల్ఫీల కోసం ఎగబట్టడం చేయటం, అది చూసి మోసపోయి చంద్రబాబు ఈడేదో పోటుగాడు పీకుడుగాడు అనుకొని ఈడికో పదవి ఇచ్చి ఈడేది ఇది చేసి ఏదేంటి జగన్ని జగన్ ఫ్యామిలీని ఈయన తిడటానికి వాడుకున్నాడు తప్ప దేనికి కాదు. ఏది ఏదైనా కానీ పవన్ కళ్యాణ్కి జనసేనకి మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ అయింది. హ్యాపీ, మేమంతా హ్యాపీ. కొట్టుడు మామూలుగా ఉండదు ఈసారి. ఈడు జగన్మోహన్ రెడ్డిని ఆ రకంగా అన్నాడంటే ఆల్రెడీ ఒకసారి తిట్టేసిన పవన్ కళ్యాణ్ని ఈసారి ఏ రకంగా తిడతాడో ఈడు అది చూసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాడు మొన్నేమో, ఇప్పుడు సీఎం కాదు ఆయన పదవి లేదు కాబట్టి మేమంతా సమానమే అన్నవాడు జగన్, జగన్ జగన్ అన్నవాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనే దగ్గరికి వచ్చాడు. ఆడు పోస్ట్ అసలు చూడండి మామూలుగా ఉండదు. నాకు తెలిసి సాయంత్రం రేపో జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తాడు. ఎక్కడైనా సరే ఆయన ఏదైనా ప్రచారంలో ఉన్నా ఎక్కడైనా ఉన్నా కానీ కలిసి వైసీపీ కండువా వేసుకోవటం మాత్రం ఖాయం పక్కా, ఇది క్లియర్. కావాలంటే రేపు మళ్ళీ నేను లైవ్ మాట్లా ఇదే వీడియో మాట్లాడతా. ఓకేనా, బాయ్. అయిపోయింది. రాజేష్ గారిని నమ్మొద్దురా, పవన్ కళ్యాణ్ జన సైనిక్స్ మీరు నమ్మకండ్రా, ఆడు విశ్వాసం లేని కుక్కరా వాడు, ఆడు ఎంతసేపు పక్కింటి కూడి మీదే పడతాడు కానీ ఇంట్లో పెట్టే కూడికి అడు నచ్చదరా అని ఎన్నిసార్లు చెప్పామురా మేము. ఏమైందాడు ఇప్పుడు మళ్ళీ ఇవాళ పోస్ట్ పెట్టాడు, పవన్ కళ్యాణ్ కన్నా జగన్ గారే వేరేట్లు బెటరు, చాలా మంచోడు. పవన్ కళ్యాణ్ కులాలు మతాలను అడ్డం పెట్టుకొని గొడవలు సృష్టించి ఇది చేసి అంత దుర్మార్గుడు, అదేంటి అసలు మామూలుగా కాదనమాట ఆ పోస్టు. ఇంత త్వరగా వీడు మళ్ళీ తిరిగి తిన్నాకూడు కక్కుకొని మళ్ళీ దాన్నే తింటాడని మాకు తెలుసు, కానీ మరి ఇంత చండాలంగానా? ఏమీ లేదు, పీ గన్నవరం టికెట్ పోయింది, వీడికి తీసేశారు. ఇప్పుడు దాన్ని ఎలాగా పవన్ కళ్యాణ్ని అక్కడ ఓడించాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే జగన్ గారే మళ్ళీ గెలుస్తారని చెప్పేసి వాడికి కూడా క్లియర్గా అర్థమైంది. సో జరిగిన డ్యామేజ్, వీడి గతంలో వాగిన వాగుడికి ఏదో ఒక ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా. అందుకనే నాకు తెలిసి సాయంత్రం రేపు తాడేపల్లి జగన్ గారిని కలవటానికో లేకపోతే ఎక్కడో చోట వెళ్ళి కండవయించుకొని మళ్ళీ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని లోకేష్ని ఇంకా బండా బూతులు తిడతానికి మనోడు మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు. అసలు మనం చూడలేనటువంటి మంచి ఫీస్ట్ అన్నమాట కదా రేపటి నుంచి జనసేనకి టీడీపీకి. నాకు తెలిసైతే సరిపల్లి రాజేష్ గారు పిఠాపురం, అది పిఠాపురమే కాబట్టి పక్కనే ఆ పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓట్లు చేల్చడం కోసమైనా సరే ఈడేదో చేస్తాడు. గతంలో కూడా మాట్లాడాను నేను ఒక వీడియో, మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ని ఓడించడానికే మహాసేన రాజేష్ అనేవాడు కంకణం కట్టుకొని కూర్చున్నాడు. నామినేషన్ వేయక ముందే నేను చెప్పా ఈ మాట. ఆడు అదే పని చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కులాలని మతాలని వాడుకుంటాడని చెప్పి వీడికి ఇవ్వాలి అర్థమైందా ఈ కుక్కకి? ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ అదే పరిస్థితి కదా. ఇవాళ పిఠాపురంలో పోటీ చేయడానికి కూడా కారణం ఏంటి? కాపుల ఓట్లు, వాళ్ళ సొంత కులం ఏదైతే ఉందో కాపుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి కాపు పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఆ రకంగానే జనసేన పనిచేస్తుంది అక్కడ. ఇప్పుడు దీనికి వీడిని మొన్న ఎప్పుడో అన్నాడు అవినిగడ్డ క్యాంపెయిన్కి వచ్చేటప్పుడు ఓ పోస్ట్ పెట్టాడు, ఎన్నో నియోజకవర్గాలు మాకు అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు కాకపోతే నన్ను అవమానిస్తారని చెప్పేసి నేను అనుకోలేదు అని. అంటే అక్కడ ఏంటంటే అవినిగడ్డ జనసేన, మచిలీపట్నం ఎంపీ జనసేన. సో ఈ జనసేన క్యాంపెయినింగ్కి వెళ్తుంటే, జనసేన కార్యకర్త అభ్యర్థులు క్యాంపెయినింగ్కి వెళ్తుంటే వీడికి మర్యాద ఇవ్వట్లేదంట. అంటే రెడ్ కార్పెట్ వేసి లేకపోతే పూలు జల్లి లేకపోతే ఇంకా భుజాల మీద ఎక్కించుకెళ్ళాలేమోయినాయి, వీడికి మర్యాద ఇవ్వట్లేదంట, పట్టించుకోవట్లేదని చెప్పేసి ఇప్పుడు విషం కక్కతో మొదలుపెట్టాడు. 2 రోజులు నాకు తెలిసి 2 రోజులు చంద్రబాబుని పవన్ లోకేష్ని గట్టిగా వేసుకోబోతున్నాడు. పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ ఇప్పటి నుంచి మొదలు పెట్టాడంటే, ఈ పోస్ట్ పెట్టాడంటే వాడి చెంచా బ్యాచ్ ఎవడైతున్నాడు వాడు పక్కన నుంచి ఉండే చెంచా బ్యాచ్, ఆ చెంచా బ్యాచ్తో జనసేన మీద, జనసేన నాయకుల మీద, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, ఇక చిరంజీవిని మళ్ళీ ఇక
100 రూపాయలకి ఇచ్చి ఎవడెన్నో పడుకోబెడతా, మీ పిల్లల్ని పడుకోబెట్టినట్టు అని అన్నాడు కదా వీడు, అది మళ్ళీ దాన్ని లైన్ చేస్తాడనమాట. అసలు మంచి పండగ ఉంటుందన్నమాట ఈ 4 రోజుల్లో, అసలు ఏం తొందరపడద్దు. అయిపోయింది, రాజేష్ గారు టీడీపీకి జనసేనకి బీజేపీ కూటమికి అడ్డం తిరిగేశాడు. అసలు ఇందులో సందేహమే లేదు. ఒకటి డబ్బులు ఇవ్వకపోవటం వాడికి, రెండోది ఇచ్చిన టికెట్ ఏదైతే ఉందో టీడీపీ పి గన్నవరం టికెట్ దాన్ని వెనక్కి తీసుకోవటం, అది వీడు చేసుకున్న స్వయం కృపరాధం. వీడు చేసుకున్నది తప్ప పార్టీలు ఏం చేసింది, పార్టీ టికెట్ ఇచ్చింది, వీడు నిలుపుకోవాలి. వీడు పార్టీ టికెట్ అనౌన్స్ చేయగానే సాయంత్రం లైవ్ పెట్టేసి నేను ఫోన్పే పెడతాను, స్కానర్ పెడతాను, నాకు డబ్బులు వేయండి, నేను పీగన్నవరం వెళ్ళాలి, డీజిల్కి డబ్బుల్లో, తింటకు డబ్బులు లేవని చెప్పి పడుకున్న బేవర్స్ అది వీడు. అలాంటి వాడికి టికెట్ ఎందుకు ఇస్తుంది, ఏ రాజకీయ పార్టీ అయినా? అది నేను తీసి పక్కన పెట్టింది. కొన్నిటికి ఒక క్యాడర్ ఇచ్చిందా అంటే అది లేదు. ఇప్పుడు నుంచి మొన్నటి నుంచి చూస్తున్నాంగా, వీడు టికెట్ ఇచ్చి పీ గన్నవరం వెళ్ళి 29వ తారీఖున మార్చి 29వ తారీఖు పీ గన్నవరం వెళ్ళిన దగ్గర నుంచి చూస్తున్నాం మనం. వీడు వెనకమాలి ఎంతమంది లక్షల సైన్యం ఉన్నారు, ఎన్ని ఏంటి వేల మంది వీడి కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వీడి ఊహలకి, వీడి కథలకి చెప్పేదానికి హద్దు పొద్దు ఏ ఉండదు. కానీ రియాలిటీలోకి వచ్చేటప్పటికి బేవర్స్, బికార్ నా కొడుకు అనమాట. 10 మంది ఉండరు వీడి వెనకమాల. ఆ 10 మందినే ఈ వెనకమాలి తిరిగే 10 మందే సెల్ఫీల కోసం ఎగబట్టు చేయటం, అది చూసి మోసపోయి చంద్రబాబు వీడేదో పోటుగాడు పీకుడుగాడు అనుకొని వీడికి ఒక పదవి ఇచ్చి వీడేది ఇది చేసి ఏదంటే జగన్ని, జగన్ ఫ్యామిలీని వీళ్ళని తిడటానికి వాడుకున్నాడు తప్ప దేనికి కాదు. ఏది ఏదైనా కానీ పవన్ కళ్యాణ్కి జనసేనకి మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది. హ్యాపీ, మేమంతా హ్యాపీ. కొట్టుడు మామూలు ఉండదీసారి వీడు. జగన్మోహన్ రెడ్డిని ఆ రకంగా అన్నాడంటే ఆల్రెడీ ఒకసారి తిట్టేసిన పవన్ కళ్యాణ్ ఈసారి ఏ రకంగా తిడతాడో వీడు అది చూసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాడు, మొన్నేమో ఇప్పుడు సీఎం కాదు, ఆయన పదవి లేదు కాబట్టి మేమంతా సమానమే అన్నవాడు జగన్, జగన్ జగన్ అన్నవాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనే దగ్గరికి వచ్చాడు. ఆడు పోస్ట్ అసలు చూడండి, మామూలుగా ఉండదు. నాకు తెలిసి సాయంత్రం రేపు జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తాడు ఎక్కడైనా సరే. ఆయన ఏదైనా ప్రచారంలో ఉన్నా ఎక్కడైనా ఉన్నా కానీ కలిసి వైసీపీ కండువ వేసుకోవటం మాత్రం ఖాయం పక్క, ఇది క్లియరు. కావాలంటే రేపు మళ్ళీ నేను లైవ్ మాట్లాడు, ఇదే వీడియో మాట్లాడతా. ఓకేనా? బాయ్.